ఉద్యమ సమయంలో ఉద్యమ ఆకాంక్షను రగల్చడానికి అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయుధంగా ఉపయోగపడిన బతుకమ్మ పండుగని ప్రజల్లోకి మరియు తెలంగాణ సమాజంలోకి చొచ్చుకునే విధంగా మన కల్వకుంట్ల కవిత గారు జాగృతి పేరుతోని మరి అనేక కార్యక్రమాలని బతుకమ్మ పండుగ ద్వారా నిర్వహించడం జరిగింది బతుకమ్మని తెలంగాణ ఆత్మ గౌరవంగా తలకెత్తుకొని ప్రపంచ స్థాయిలో వివిధ దేశాల్లో తెలుగువారు తెలంగాణ వారు ఉన్న దగ్గర ఈ బతుకమ్మ పండుగ సంబరాలు అలాగే బతుకమ్మ ఆటని ఆడించి తెలంగాణ రాష్ట్ర సాధన కార్యాచరణలో బతుకమ్మ పండుగని ఒక ఆయుధంగా మరి మరల్చుకున్న పరిస్థితి అలాంటి బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అది ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లాలో కూడా మేమందరం ఇప్పటికే బతుకమ్మ చీరలు కూడా ఆడపరుచులందరూ కూడా ప్రభుత్వం తరఫు నుంచి కానుగ పంచడం జరిగింది ముందు నుంచి ఇన్ని ఒక దశాబ్దం పైన కల్వకుంట్ల కవిత గారు ఈ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానం కూడా మరి తెలంగాణ సమాజానికి గర్వకారణం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ